హాయ్ చిల్డ్రన్, ఈ వీడియోలో మనము న్యాచురల్ నెంబర్స్ టైప్స్ గురించి చెప్పుకుంటున్నాం. వాట్ ఆర్ ది న్యాచురల్ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్. దీస్ నెంబర్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1, 2, 3, 4 ఎట్సెట్రా ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ మీన్స్ అన్లిమిటెడ్. What is the infinity? Unlimited means there is no limit, there is no end in it. So here even numbers, even numbers and even so even numbers are the numbers, even numbers are the numbers which are divisible by 2, which are divisible by 2 are multiples of 2. So any number which are divisible by 2 are multiples of 2, those numbers are called as even numbers. So even numbers are denoted by capital E. Therefore E is equal to, what are the multiples of 2? 2, 4, 6, 8, 10, 12, 14, etc. Two multiples. 2 1 is 2, 2 2 is 4, 2 3 is 6, 2 4 is 8, etc. So what is the divisibility rule to? Many numbers in units digits are having 2, 4, 6, 8, 0. Those numbers are divisible by 2. In units place lo undalandi 0, 2, 4, 6, 8 anevi ee digits anevi any number ki 0, 2, 4, 6, 8, 6, 8 ane ee digits anevi units place lo ganunte that number is divisible by 2. So example 342 173. So indulo even number entandi, even number 2, endukante units digit anna ones digit anna okate andi, units digit anna ones digit anna, ones, tens, hundreds. So ones digit lo em undandi 2. So here 2 undi kabatti 342 is a even number. Next, odd number. Odd numbers. Odd numbers are, odd numbers are the numbers which are not divisible by 2. సో 2 చేత డివైడ్ అయితే వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాము, 2 చేత డివైడ్ అవ్వకపోతే వాటిని ఆడ్ నెంబర్స్ అంటాము. సో ఆడ్ నెంబర్స్ ఆర్ ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2, విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. Odd numbers are denoted by capital O. Odd numbers ante evatandi, even numbers kaani venne odd numbers. Even numbers ante evati 2, 4, 6, 8, 10, 12, etc. సో ఇందులో లేని నెంబర్లు, ఇందులో 1 లేదండి. సో 1, 2 తర్వాత 3 కూడా లేదు. 3, 4 ఆఫ్టర్ ఇక్కడ 5 లేదండి. 5, 7 లేదు. 7, 9 లేదు. 9, etc. 11. సో దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. సో
ఆడ్ నెంబర్స్ లో స్మాలెస్ట్ నెంబర్ ఎంత అండి? వన్. స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఈస్ వన్. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఎంత అండి? స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ చూడండి, ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10, 12 ఎట్సెట్రా. ఇందులో స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఈస్ 2. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఈస్ 2. నెక్స్ట్ ఎస్ సి ఆడ్ నెంబర్లో లార్జ్ నెంబర్ ఎంత అని అడిగితే కనుక వీ కెనాట్ సే అండి ఆడ్ నెంబర్లో లార్జెస్ట్ నెంబర్, బికాస్ దీస్ ఆర్ ది మల్టిపుల్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్ మీన్స్ మల్టిపుల్స్ ఆఫ్ 2 విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్. నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 2 మల్టిపుల్స్ ఆర్ అన్లిమిటెడ్ వీఆర్ నాట్ we will not count that multiples because it will go on like this, there is no ending, infinity. Therefore largest odd number is does not exist. Largest odd number is does not exist. Largest odd number or even number. ఏ నెంబర్ అయినా సరేనండి, స్మాలెస్ట్ అయితే చెప్పగలం కానీ లార్జెస్ట్ కెనాట్ డిటర్మైన్ అండి. లార్జెస్ట్ ఆడ్ నెంబర్ ఆర్ ఈవెన్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఈస్ హియర్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్, వాట్ ఆర్ ది ప్రైమ్ నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్ ఆర్ ది నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఎగ్జాక్ట్ 2 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్స్ ఆర్ ది నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ ఆర్ ద నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ అనొచ్చు లేదా ఎగ్జాక్ట్ 2 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్. డిస్టింక్ట్ అంటే వేరు వేరు, సో ఓన్లీ లేదా ఎగ్జాక్ట్లీ ఓన్లీ 2 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడ ఫ్యాక్టర్ అంటే ఏమిటి? ఫ్యాక్టర్ అనే ఫ్యాక్టర్కి మల్టిపుల్కి నేను ఇంకో వీడియో తీసి పెట్టాను, జస్ట్ ఐఎమ్ గివింగ్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ హియర్ వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్ ఈజ్ ఎ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ది విచ్ ఈస్ డివిజిబుల్ బై ద గివెన్ నెంబర్. ఫ్యాక్టర్ ఈజ్ ఎ నెంబర్ is divisible by the given number. Suppose 4 అనేది దాని ఫ్యాక్టర్ సైమ్ అన్నాడు అనుకోండి. 4 అంటే 4 అనేది ఏ నెంబర్లో డివైడ్ అవుతుంది? ఇక్కడ డివిజిబుల్ అన్నాం, ఏ నెంబర్లో డివైడ్ అవుతుంది అండి 4 అనేది? 1 4 4, 2 2 4, ఇంకే నెంబర్లో అయినా 4 డివైడ్ అవుతుందండి. చెక్ చేయండి, 1 2 3, 3 1 3, 4 1 4, 5 6 అవన్నీ పోవండి. 5 4 అనేది ఎప్పుడైతే మ్యాక్సిమం వచ్చేసిందో సో 4 అక్కడతో ఇట్ విల్ ఎండ్ ఫ్యాక్టర్స్ అనేది. సో వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్? 1 2 4. సో రిపీటెడ్ రాయకూడదు ఫ్యాక్టర్స్లో, 1 2 4, ఓకేనా? సో వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 4? 1 2 4, అంటే 4 అనేది గివెన్ నెంబరు. Factor is a number which is divisible by given number. So given number is what here? 4. So 4 factors I am telling you. Given number is 4.
ఫోర్ కి ఫ్యాక్టర్స్ రాయాలంటే ఫోర్ ని డివైడ్ అయ్యే ఏ నెంబరు మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఫోర్ ని డివైడ్ చేసే నెంబర్స్ ని. సో ఫోర్ ని ఏ నెంబర్స్ డివైడ్ చేస్తున్నాయి? 1 4 4, 2 2 4. దేర్ ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 ఆర్ 1, 2, 4. సో వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 4? ఫ్యాక్టర్స్ ఆఫ్ 4, 1, 2, 4. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 సపోజ్. సో 6 అనేది గివెన్ నెంబర్ అండి. ఈ 6 అనే గివెన్ నెంబర్లో ఏవే నెంబర్లు పోతున్నాయి? డివైడ్ అవుతున్నాయి. సో 6ని 1 డివైడ్ చేస్తుంది, 6 డివైడ్ చేస్తుంది. 1 6 6, అలాగే 2 3 6. సో 6ని 2 అనే నెంబర్ డివైడ్ చేస్తుంది, 6ని 3 అనే నెంబర్ కూడా డివైడ్ చేస్తుంది. సో ఇంకా 4 5 6 ఈ నెంబర్లు ఏమీ పోవట్లేదు. సో 6 అనేది డివైడ్ అవుతుందని 6 1 6. ఒకసారి రాయించిన తర్వాత 1 6 6 అన్నా 6 1 6 అన్నా ఒకటే, రిపీటెడ్గా ఇగన్ రాయట్లేదండి. సో 2 3 6 ఆర్ 3 2 6. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఆర్ 1, 2, 3, 6. సో ఇక్కడ మనం దేని గురించి చెప్పుకుంటున్నామండి? ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అనేవి ప్రైమ్ నెంబర్ గురించి చెప్పుకుంటున్నాం. సో ప్రైమ్ నెంబర్స్ అనేవి, ప్రైమ్ నెంబర్స్ ఆర్ ది నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్. ఓన్లీ 2 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్. ఓన్లీ 2 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్. ఆ 2 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ ఏవేంటండి? 1 అండ్ ఇట్సెల్ఫ్. ఇట్సెల్ఫ్ అంటే దానికి అదే. సపోజ్ 2 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏంటండి? 1 2 సార్. 3 అనే నెంబర్ ఫ్యాక్టర్స్ ఏంటండి? 1 3 సార్ 3. సో 2 అనే నెంబర్లో ఇంకొక అదర్ నెంబర్ ఏమో డివైడ్ అవ్వదండి. ఓన్లీ 1 అండ్ 2. ఈ రెండు నెంబర్లు తప్ప ఇంకే అదర్ నెంబర్ కూడా 2లో డివైడ్ అవ్వదు, 3లో. అలాగే 3 అనే నెంబరు 1 చేత 3 చేత మాత్రమే డివైడ్ అవుతుంది. ఎనీ అదర్ నెంబర్ చేత 3 అనేది డివైడ్ అవ్వదు. సో 3 విల్ బి డివైడబుల్ ఓన్లీ 1 అండ్ 3. సో ఈ 2, 3ని మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో ఎగ్జాంపుల్, యాక్చువల్ ప్రైమ్ నెంబర్కి ఒక టేబుల్ నేను చెప్తానండి ఇంకో వీడియోలో. ప్రైమ్ నెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది డివిజిబిలిటీ రూల్స్ చెప్పాక ప్రైమ్ నెంబర్స్ గురించి ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్స్ ఆర్ 2, 3, 5, 7, 11. హియర్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్? 2. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్? స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటండి? 2. అండ్ ఇక్కడ చూడండి 3, 5, 7, 11 ఎట్సెట్రా, ఈ నెంబర్స్ అన్నీ కూడా ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అండి. ఒక 2 మాత్రమే ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ డాష్. సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, వాట్ ఈస్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్? ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2. 100 వరకు హౌ టు క్యాల్కులేట్ ద ప్రైమ్ నెంబర్స్ అనేది నేను సూన్ ఐ విల్ అప్లోడ్ ద వీడియో. దట్ టైమ్ అగైన్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ద ప్రైమ్ నెంబర్స్, రైట్? సో వాట్ ఆర్ ది ప్రైమ్ నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్ ఆర్ ది నెంబర్స్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 2 డిస్టింగ్ ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్సెల్ఫ్. ఇట్సెల్ఫ్ మీన్స్ దానికి అదే. చూడండి, 2 2 8, 3 3 8, అలాగే 5 1 5, 7 5 1 5 1 5 1 ఒకటేనండి. సో 7 మీన్స్ 1 7 7. సో 7 కి 7 ఇట్సెల్ఫ్, 5 కి 5 ఇట్సెల్ఫ్, 3 కి 3 ఇట్సెల్ఫ్, 2 కి 2 ఇట్సెల్ఫ్. సో 1 అండ్ ఇట్సెల్ఫ్ మీన్స్ 1, ఏ నెంబర్ తీసుకున్నామో దానికి అదే వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటండి?
opposite numbers. Prime number ki only two factors matrame untai, one and itself. Kani composite number ki matram more than two factors untai. Only two factors matrame unte, only two factors matrame unte vatlni manam prime numbers antam. More than two factors unte ganaka vatlni composite numbers antam. So composite numbers are the numbers, composite numbers or the numbers having more than two factors, more than two factors. Example 4 అనేది దానికి 1/4 ద 4 దానికి ఫ్యాక్టర్స్ ఎలా తీసుకోమండి 4 అనేది గివెన్ నంబర్ ని డివైడ్ చేసే నంబర్స్ ను మనం రాయాలి ఇక్కడ సో 1/4 ద 4 2 ద 4 సో 4 అనే నంబర్ ని డివైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటండి factors of 4 1 comma 2 comma 4 repeated numbers malli raayakoddu one time raayali 1 comma 2 comma 4 so factors of 4 is 1 comma 2 comma 4 next suppose 6 iskondi 1 6 is 6 2 3 is 6 then meer check cheskovali 1 1 6 is 6 1 after 2 2 3 is 6 ee number raavali మీరు మల్టిపుల్స్ టేబుల్స్ చదువుతున్నప్పుడు 3 టేబుల్లో ఎక్కడైనా 6 వస్తుందా ఎస్ 3 టూ జర్ 6 2 3 జర్ అన్నా 3 2 జర్ అన్నా ఒకటే 3 ఆఫ్టర్ 4 4 టేబుల్లో చదివినప్పుడు 6 రావాలండి 4 వన్ జర్ 4 4 టూ జర్ 8 సో 6 దాటిపోయింది సో 4 అనేది నాట్ డివిజిబుల్ బై 6 4 తర్వాత 5 సో 5 వన్ జర్ 5 5 టూ జర్ 10 సో ఎక్కడ కూడా 6 రాలేదు 5 టేబుల్ చదివినప్పుడు అంటే మీరు ఏదైనా నెంబర్ టేబుల్ చదివినప్పుడు ఈ నెంబరు అక్కడ మీకు టేబుల్లో కానీ వస్తే then that number is divisible by given number and manantam so factors of 6 1 comma 2 comma 3 comma 6 so ikkada observe cheyandi 1 2 3 so ikkada factors enni unnayandi 3 factors ikkada enni factors unnayandi 1 2 3 4 so factors enni unnayandi మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ టూ ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువగా ఉంటే టూ ఇక్కడ చూడండి త్రీ అనేది టూ కంటే ఎక్కువ ఫోర్ అనేది టూ కంటే ఎక్కువ సో త్రీ ఇస్ గ్రేటర్ దాన్ టూ ఫోర్ ఇస్ గ్రేటర్ దాన్ టూ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ మోర్ దాన్ టూ దెన్ దట్ నెంబర్ ఇస్ కాల్డ్ యాజ్ కాంపోజిట్ నెంబర్స్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మోర్ దాన్ టూ దెన్ దట్ నెంబర్ ఇస్ కాల్డ్ యాజ్ కాంపోజిట్ నెంబర్ రైట్ సో ఎగ్జాంపుల్ మీకు అర్థమైందండి ఇది ఎనీ డౌట్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి సో కాంపోజిట్ నెంబర్ తర్వాత ట్విన్ ప్రైమ్స్ ట్విన్ ప్రైమ్స్ వాట్ ఆర్ ది ట్విన్ ప్రైమ్స్ వాట్ ఆర్ ద ట్విన్ ప్రైమ్స్ ఇయర్ కాంపోజిట్ నెంబర్లో ఇందాక చిన్న టాపిక్ చెప్పలేదు చిన్న రెండు బిట్లు చెప్పలేదు చూసుకోండి కాంపోజిట్ నెంబర్లో వన్ ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాన్ కాంపోజిట్ నెంబర్ ఎందుకండి ప్రైమ్ నెంబర్లోనూ వస్తుంది వన్ కాంపోజిట్ నెంబర్లోనూ వన్ వస్తుంది వన్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ వన్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ సో ప్రైమ్ నెంబర్లో కూడా వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటుంది సో వన్ అనేది ప్రైమ్ నెంబర్కి చెందుతుంది కాంపోజిట్ నెంబర్కి చెందుతుంది కాబట్టి మనం దాన్ని ప్రైమ్ నెంబర్ అనము కాంపోజిట్ నెంబర్ అనము సో వన్ ఈజ్ నైదర్ ఏ ప్రైమ్ నెంబర్ ఆర్ నార్ ఏ కాంపోజిట్ నెంబర్ సో కాంపోజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి వన్ నైదరే కాంపోజిట్ నైదరే ప్రైమ్ నెంబర్ నారే కాంపోజిట్ నెంబర్ సో టూ అనేది కాంపోజిట్ నెంబర్ కాదు ఇది ప్రైమ్ నెంబరు త్రీ అనేది ప్రైమ్ నెంబరు సో వన్ ఇస్ నైదరే ప్రైమ్ నెంబర్ నారే కాంపోజిట్ నెంబర్ సో ఇది కూడా కాంపోజిట్ నెంబర్ అవ్వదు ఇది కూడా కాంపోజిట్ నెంబర్ అవ్వదు ఇది కూడా కాంపోజిట్ నెంబర్ అవ్వదు నెక్స్ట్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫోర్ సో ఫైవ్ అవ్వదండి ఫోర్ ఆఫ్టర్ ఫైవ్ వస్తుంది కదా
సో 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి 5 కూడా మీకు కాంపోజిట్ నెంబర్ అవ్వదు. సో 4, 6, 8 ఎట్సెట్రా. సో వాట్ ఈస్ ద లీస్ట్ కాంపోజిట్ నెంబర్? లీస్ట్ కాంపోజిట్ నెంబర్ 4. ద లీస్ట్ కాంపోజిట్ నెంబర్ 4. నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్. నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్. సో ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటండి? ట్విన్ ప్రైమ్స్ ఏవైనా రెండు టూ ప్రైమ్ నెంబర్స్ మనం తీసుకున్నప్పుడు కూడా డిఫరెన్స్ టూ అవ్వాలండి. కన్సెక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్, కన్సెక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. సో 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 ఇస్ ఆర్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. ఇందులో ఏ రెండు నెంబర్ లెక్క వెంట వెంటనే రావాలండి. కన్సెక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ మీన్స్ కన్సెక్యూటివ్ అంటే పక్క పక్కనే. కన్సెక్యూటివ్ అంటే 2కి 3కి డిఫరెన్స్ ఎంతండి? 1. సో డిఫరెన్స్ కానీ 2 వస్తే దాన్ని ట్విన్ ప్రైమ్స్ అంటారండి. ఓకే, వాట్ ఆర్ ది ట్విన్ ప్రైమ్స్? ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ ప్రైమ్స్. కన్సెక్యూటివ్ నెంబర్స్కే టూ డిఫరెన్స్ ఉంటుంది. నెంబర్స్ ఎలా పెరిగే కొద్దీ టూ అనే డిఫరెన్స్ ఎక్కడ కూడా రాదండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ ప్రైమ్స్ ఈజ్ టూ, దెన్ దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రైమ్ ట్విన్ ప్రైమ్స్. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ ప్రైమ్ నెంబర్ ప్రైమ్స్ అన్న ప్రైమ్ నెంబర్స్ అన్న ఒకటేనండి. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ ప్రైమ్స్ ఈజ్ టూ, దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ట్విన్ ప్రైమ్స్. ఎగ్జాంపుల్ చూడండి, 3కి 2కి డిఫరెన్స్ ఎంత? 1. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అండి. సో డిఫరెన్స్ 2 రావాలండి, అప్పుడు అవి ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. 5కి 3కి చూడండి, డిఫరెన్స్ 2. సో 3, 5 అనేది ట్విన్ ప్రైమ్ అవుతుందండి. అలాగే 5కి 7కి డిఫరెన్స్ చూడండి. 7 నుంచి 5కి ఇస్తే 7 - 5 ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ 5, 7 అనేది ట్విన్ ప్రైమ్ అవుతుందండి. సో 11, 13 చూడండి. 13 నుంచి 11 సబ్ట్రాక్షన్ చేస్తే సో 11, 13 ఆర్ ది ట్విన్ ప్రైమ్స్, రైట్? సో హియర్ 17, 19 దీస్ ఆర్ ఆల్ ట్విన్ ప్రైమ్స్. గాట్ ఇట్? ఇలా మీరు 100 వరకు వేసుకుంటూ వెళ్తే కనుక 100 వరకు మీరు కానీ ట్విన్ ప్రైమ్స్ కానీ చెక్ చేస్తే ద నెంబర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ బిలో 100 ఈజ్ 8. ఇలా మీరు కౌంట్ చేసుకుంటూ వెళ్తే 100 వరకు మీరు ప్రైమ్ నెంబర్స్ రాయండి. ప్రైమ్ నెంబర్స్ రాసి ట్విన్ ప్రైమ్స్ని మీరు క్యాల్కులేట్ చేస్తే, ట్విన్ ప్రైమ్స్ని మీరు క్యాల్కులేట్ చేస్తే సో బిలో 100 లోపల ట్విన్ ప్రైమ్స్ 8 వస్తాయండి. చెక్ చేయండి, చేసి వచ్చేయలేదు చెప్పండి. ద నెంబర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ బిలో 100 ఈజ్ 8. 8 వచ్చేయలేదో ట్విన్ ప్రైమ్స్ క్యాల్కులేట్ చెప్పండి. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ రాయాలండి. ప్రైమ్ నెంబర్స్ రాసే ట్విన్ ప్రైమ్స్ క్యాల్కులేట్ చేయాలి. నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్ అయిపోయిందండి. కో ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్ టూ నేచురల్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి కో ప్రైమ్ నెంబర్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ ఇఫ్ దే హ్యావ్ ఓన్లీ వన్ యాజ్ ఎ కామన్ ఫ్యాక్టర్.
ఇఫ్ దే హ్యావ్ ఓన్లీ వన్ యాజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. సో కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటండి, ఓన్లీ ఒకటి మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి, ఇంకే అదర్ నెంబర్ కూడా కామన్ ఫ్యాక్టర్ కింద ఉండకూడదు నెంబర్స్కి. దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ కోప్రైమ్ ఫ్యాక్టర్, కోప్రైమ్ నెంబర్స్ అనమాట. సో టూ న్యాచురల్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి కోప్రైమ్స్ ఇఫ్ దే హ్యావ్ ఏముండాలండి, ఓన్లీ వన్ యాజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, 8, 9 ఇంకో ప్రైమ్స్ ఆ కాదని అడుగుతాడు. సో 8 ఫ్యాక్టర్స్ తీయండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా కట్టాలో ఇంకో వీడియోలో నేను డీటెయిల్గా చెప్తానండి. సో అంటే 8 అనే నెంబర్ ఏ టేబుల్లో డివైడ్ అవుతుంది. సో 2 అనేది 4 times, 2 4s are 8. అగైన్ 4లో 2 2s are 4. 2 అనే నెంబర్లో మళ్ళీ 2 పోతుందండి, 2 డివైడ్ అవుతుంది, 2 1s are 2. సో 8 అనే దాని ఫ్యాక్టర్స్ ఎలాగండి, 2 4s are 8. మళ్ళీ 4కి 4 అనేది ఏ నెంబర్లో డివైడ్ అవుతుంది, 2లో డివైడ్ అవుతుంది, 2 2s are 4. 2 అనేది ఏ నెంబర్లో డివైడ్ అవుతుంది, 2లో డివైడ్ అవుతుంది, 2 1s are 2. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఏంటండి, 2 into 2 into 2 into 1, రైట్. నెక్స్ట్ 9 ఫ్యాక్టర్స్ తీయండి, 9 అనేది 3లో డివైడ్ అవుతుంది, 3 3s are 9. మళ్ళీ 3 చూసుకోండి, 3 1s are 3. సో 3 into 3 into 1. సో ఇందులో 8లోనూ 9లోనూ ఫ్యాక్టర్స్ చూస్తే ఇందులో 2 ఉంది, ఇందులో 2 లేదు, ఇందులో 3 ఉంది, ఇందులో 3 లేదు. అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 1 మాత్రమే ఉన్నాయండి రెండుట్లో. అండ్ ఈ ఇందులో ఉన్న నెంబర్ ఇందులో లేదు, ఇందులో ఉన్న నెంబర్ ఇందులో లేదు, ఎక్సెప్ట్ 1 తప్ప. సో అలా ఉండే నెంబర్ని మనం కోప్రైమ్ నెంబర్స్ అంటాం. సో వాట్ ఆర్ ది కోప్రైమ్ నెంబర్స్? 2 న్యాచురల్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి కోప్రైమ్స్ ఇఫ్ దే హ్యావ్ ఓన్లీ 1 యాజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ, కోప్రైమ్ నెంబర్స్ మే నాట్ బి ఏ ప్రైమ్ నెంబర్స్. అన్ని ప్రైమ్ నెంబర్లు కూడా, అంటే అన్ని ప్రైమ్ నెంబర్స్ కోప్రైమ్ నెంబర్స్ అవ్వాలని ఇక్కడ రూల్ లేదండి, వచ్చి అవ్వకపోవచ్చు. థ్యాంక్ యూ. మీకు ఏమైనా ఈ వీడియోలో డౌట్లు ఉంటే కనుక మీరు కమెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి, నేను మళ్ళీ వాటికి ఆ డౌట్స్కి మళ్ళీ సెపరేట్ వీడియో తీసి నేను క్లారిఫై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్.